హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ చూసారా నామినేషన్స్ ఫుల్ ఫుల్ రచ్చ 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 అనుకున్నాం, బట్ నాకెందుకో కొంచెం తగ్గిందనిపించింది వాళ్ళ రచ్చ. ఎందుకంటే నాగార్జున మాటలు ఏమేమైతే ఉన్నాయో దాన్ని కొంతమంది కంట్రోల్ చేసుకున్నారు, అందుకనే మరీ రచ్చ అవ్వకుండా కొంచెం రచ్చ అయింది. సో ఏం చూద్దాం ఇవాళ ఎలా జరిగిందో, ఎవరిది స్ట్రాంగ్ నామినేషన్స్ ఉన్నాయి, ఎవరివి సిల్లీ రీజన్స్ ఉన్నాయి, ఎవరివి ఇరిటేటింగ్ రీజన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఇవాళ చూసినట్టయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇనాయా అండ్ ఆదిరెడ్డి వాళ్ళిద్దరు నామినేషన్స్. ఇనాయా అని అందరూ అంటారు ఏదో మాట్లాడుతుందని, అఫ్కోర్స్ మాట్లాడుతుంది, కానీ ఆమె పాయింట్లో ఆమె మాట్లాడే దాంట్లో పాయింట్ కూడా ఉంటుంది. సో ఇవాళ చూసినట్టయితే ఇనాయా ఆదిరెడ్డి నామినేట్ చేసింది. ఏమని చెప్పి దట్ మీరేమో పక్కన వాళ్ళకి నామినేట్ చేస్తున్నారు, దట్ మీరు కోపం తెచ్చుకున్నారు ఇచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని నామినేట్ చేసినప్పుడు, బట్ మిమ్మల్ని నేను అందుకని మీరు కూడా అదే చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటే ఇదేంటి ఆయన చెప్పిన లాజిక్లు ఒక్కటి నాకేంటో అర్థం కాలేదు, ఆయన ఏం చెప్తున్నారో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చెప్పడానికి ఏం లేదు, ఏదో 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 మాట్లాడుతూ ఇటు అటు ఇటు కలిపి ఆయన ట్రై చేశారు ఆమెని డామినేట్ చేద్దామని, బట్ నాకైతే అవ్వలేదు. ఎందుకంటే ఇనాయ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి. మీరు ఒకరికి చెప్పి నామినేట్ చేసినప్పుడు అదే మాట నేను మీకు చెప్పి నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే మీరు నా మీద అరిచారు. ఈ అంతకుముందు అరవడం కదా, మైక్ తీయడం అవంతా కాదు, అప్పుడు నేను వేయాల్సిన అప్పుడు కూడా నేను వేయచ్చు బట్ వేయలేదు. బట్ ఈ వారం మీరు నా మీద అరిచారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, ఎందుకంటే మీరు ఇంకొకళ్ళు కూడా అలాగే చెప్పి నామినేట్ చేశారు. సో ఆమె చాలా క్లియర్ కట్గా ఉంది. ఆయనేమో నేను మైక్ తీసి పడేసాను, నేను ఒప్పుకున్నాను కాబట్టి, అరే ఒప్పుకుంటే తప్పైపోతుంది, తప్పవుదు, అట్లా ఉండదు కదా. సో మీరు చేసినప్పుడు అలాగా మీరు ఇంకొకరు నామినేట్ చేసినప్పుడు మిమ్మల్ని ఇంకొకరు నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే మీరు కూడా అడిచారు. సో అది నాకు మస్తు నచ్చింది ఇనాయా పాయింట్. అండ్ రాజు కూడా చెప్పింది దట్ సరే నేను వితండవాదం చేస్తానండి, ఆమె చేస్తుంది కదా వితండవాదం చేస్తానంటే సరే దానికి ఒప్పుకుంటాను, కానీ వేరే ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు వేరే టాపిక్ని తీసుకొచ్చి పెడతాను అని అంటే అది నేను చెయ్యను సో అని చెప్పేసి రాజుకి ఇచ్చింది. సో అదొకటి చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చి నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది శ్రీ సత్య నామినేషన్. యా శ్రీ సత్యకి ఆమె అంటుంది నేను ఇంతే నా పర్సనాలిటీ ఇంతే, నేను ఐఎమ్ నాట్ లైక్ నా ఐ మీన్ నాకు ఈగో లేదు, నాకు నేనేమి రూడ్ కాదు పర్సనాలిటీ నాదని. కానీ ఆమె ప్రతి మాట ప్రతి ఆమె బిహేవియరు ఆమెని చూస్తూ ఉంటే నాకు పర్సనల్గా ఆమె చూస్తే వచ్చేది ఇరిటేషనే. ఏంటి అంటే ఏంటో ఆ పొగరు కనిపిస్తుంది ఆమెలో, కానీ అది ఆమెకు అది పొగరు కాదు బట్ మనకు అలా కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. సో ఎప్పుడైతే కీర్తి వచ్చి ఈగో బోర్డ్ వేసిందో సాటర్డే వీకెండ్ ఆమెకి ఈగో బోర్డ్ వేసింది, ఎందుకంటే నేను పిలుస్తున్నా పట్టించుకోండి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఆమె ఆ టైంలో ఆమెకు అలా కనిపించింది. ఏంటి ఆమెకి ఎదురుగా వస్తుందంట, ఎదురుగా ఇలాగ వస్తూ శ్రీ సత్య అనిపిస్తే పలకలేదు, బట్ అది ఆమెకు అనిపించింది. ఈ బిగ్ బాస్లో అసలు చిన్న చిన్న థింగ్స్ కూడా పెద్దగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూస్తుంటారు, భూదద్దంలు అంటారు కదా. సో చిన్న చిన్నది కూడా పెద్దగా చూస్తారు. ఆ టైంలో ఆ కీర్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో ఏంటో ఆమెకు అది చాలా రూడ్గా అనిపించింది. నీకేమో ఏంటి పెద్ద గొప్ప గొంగర నువ్వు ఇగో అన్నట్టు ఆమె ఫీల్ అయింది. ఆమె వేసింది దానికి నేను ఇలా కాదు నిన్ను చూడలేదని చెప్పి శ్రీ సత్య చెప్పుండి అయిపోయేది. దానికేమో నువ్వు పక్కన వేసి బోర్డు వేసే ముందు పక్కన వాళ్ళని దాని మీనింగ్ అడుగు, కూర్చొని క్లాసులు తీసుకో, అది తీసుకో అంటే ఎవరికైనా గాలుతుంది, ఎందుకు గాలదు, ఎవడు వింటాడు, ఎందుకు వినాలి. సో నేను అలా కాదు, నేను నిన్ను చూడలేదు, ఆ గుడ్డు ఆమె చికెను గుడ్డు అసలు ఈ చికెన్లు కోసుకొని తింటా తింటా అసలు అవన్నీ అంత పెద్ద హైలైట్ చేసి చెప్పడం, చికెన్ చెప్తున్నారు అసలు నేను వినలేకపోతున్నా, బికాజ్ నేను వెజిటేరియన్ అలా అని అట్లా కాదు. నాన్ వెజిటేరియన్స్ ఓకే వాళ్ళు తింటారు చేస్తారు, బట్ దాన్ని అంత పెద్ద హైలైట్ చేసి ప్రతిదానికి చికెన్ తీసుకురావక్కలే లోపల. సో ఆమె అలా చెప్పుంటే అయిపోయేది దట్ చూసుకోలేదు నేను ఆ టైంలో, నాది ఆప్షన్ మైండ్ ఉన్నాను లేకపోతే ఏదో ఉన్నానని చెప్పేసి అయిపోతుంది. కానీ నువ్వు పక్కన వాళ్ళు తీసుకెళ్ళి బోర్డు చూపించి ఈగో మీనింగ్ అడిగి తెలుసుకొని వెయ్యానంటే ఎవరికైనా గాలుతుంది. అది కీర్తికి గాలింది, నాకు కూడా కొంచెం గాలింది. ఆమె యాటిట్యూడ్ అసలు నాకు పర్సనల్గా మంచిగా అనిపించలేదు. మరి బిగ్ బాస్ హౌస్కి ఆమె కరెక్ట్ ఏమో నాకు తెలియదు, బట్ నాకు అస్సలు నచ్చలేదు. అది రెండోది. అది ఇంకా చూసినట్టయితే ఫైమా ఇవాళ నామినేషన్ చూసారా? ఎవ్రీ నామినేషన్స్లో ఎట్లా రెచ్చుతుంది అసలు, మామూలుగా కాదు. ఆమెది ఏమంటారు
ఆమె మాట్లాడే విధానం కానీ ఏదైనా సరే కొంచెం రెచ్చిపోయి మాట్లాడుతుంది. అండ్ అలాంటిది నిన్న నాగార్జున చెప్పారు, ఆ లిమిట్ని నువ్వు క్రాస్ చేయకు, అలాగే ఉంటుంది, నువ్వు మాట్లాడే విధానము నచ్చట్లేదు జనాలకి, ఎందుకంటే నువ్వు మాట్లాడేది అలాగే ఉంటుంది అని చెప్పి. సో నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, అదే ఫ్యూ టైమ్స్ నుంచి నేను అది చెప్తున్నాను, ఫైమా ఎలాగైతే మాట్లాడుతుందో అది కరెక్ట్ కాదు. జబర్దస్త్ స్టేజ్ మీద అది కరెక్ట్, ఆమె ఎలా మాట్లాడినా, కానీ బిగ్ బాస్ హౌస్లో అది కరెక్ట్ కాదని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. నేను నాగార్జున కూడా అదే చెప్పారు, దట్ దేర్ ఇస్ ఎ లిమిట్, అలా మాట్లాడకూడదు అంతే. ఇవాళ ఫైమా చూసారా, అస్సలు మాట్లాడలే, ఈయన అయితే ఎంత సాఫ్ట్గా సౌమ్యంగా మాట్లాడి నా నామినేషన్ ఇది, సో నిన్ను నామినేట్ చేస్తున్నా, ఆమె ఏదైనా అన్నా సరే వెళ్తున్నా అని చెప్పేసి అయిపోయింది అని చెప్పేసి వెళ్ళి కూర్చుంది. అసలు మస్తు నవ్వు వచ్చింది ఇవాళ ఫైమాన్ చూస్తుంటే. మరి కెప్టెన్ అయ్యానని చెప్పేసి కొంచెం ఆ ఇది చూపిస్తుందో లేదో అంటే, నిన్న నాగార్జున చెప్పిన మాటలు ఆమెకు చెవికెక్కి ఆమె అలాగ మాట్లాడిందో తెలియదు, కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా మాట్లాడి పాపం చుప్పెళ్ళి నిలబడింది అంతే అది. ఆ తర్వాత శ్రీహాన్, శ్రీహాన్ నామినేషన్ చూసినట్టయితే చాలా సేఫ్గా ఆడినట్టు నాకు అనిపించింది. ఎందుకు అంటే ఆ రోహిత్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా బస్తా తన్నినప్పుడు ఆ క్షణంలో 2 సెకండ్లలో నేను అక్కడ ఉన్నాను, నేను ఏదో నిన్ను ఆపడానికి వస్తే నువ్వు ఇలా తన్నావంటే, అరే బాస్ ఎంత సేఫ్గా ఆడినట్టు అనిపించింది. ఎంత సిల్లీ రీజన్ ఇది అంటే, అక్కడ ఆయన తన్నుతుంటే ఆయన వచ్చినప్పుడు ఆయనకు తగులుతుందని ఇంక ఊహించుకొని, అప్పుడు ఒకవేళ ఆ 2 సెకండ్స్లో ఆయన ఉంటే అసలు తన్నేవాడు కాదేమో కదా. సో ఎక్కడ అవ్వంది ఊహించేసుకొని ఓవర్ థింక్ చేసుకొని ఆయన నామినేషన్ వేసినట్టు అనిపించింది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పినట్టయితే కీర్తిని ఎప్పుడు నువ్వు ఓవర్ థింకింగ్ అంటాడు, ఇప్పుడు మరి ఏం చేసింది ఏంటి, ఓవర్ థింకింగే కదా అది కూడా. సో అంటే ఆయన 2 సెకండ్స్ తర్వాత ఆయన వస్తే ఆయన తంతాడని చెప్పి, ఏమో తనడేమో నీకేం తెలుసు, ఒక మనిషి ఉన్నప్పుడు మనుషులు ఏదంతా బస్తాను అంటున్నాడు, ఆ బస్తా బదులు మనిషి ఉంటే ఎంత అంతడు అయినా తండు. సో ఆయన కూడా ఓవర్ థింకింగ్, ఆయన అది సేఫ్ నామినేషన్ అనిపించింది అండి. అండ్ ఇంకా చూసినట్టయితే రేవంత్ మెరీనాని రోహిత్ని ఇద్దరిని నామినేట్ చేశారు. చేయడం ఎందుకు అని అంటే ఇద్దరు ఆ బస్తా దాని దగ్గర వల్లే, ఆ గేమ్ ఆ టాస్క్ వల్లే. సో రోహిత్ చెప్పిన పాయింట్స్ ఇంకా ఎందుకు నాకు అనిపించింది, రేవంత్ సరిగ్గా దానికి క్లారిటీ ఇవ్వలేదని అనిపించింది. ఆయన అప్పటికి రోహిత్ కూడా రేవంత్ నామినేట్ చేస్తారు. సో నామినేట్ చేసి అదే చెప్తారు, నేను పట్టుకోలేదు అప్పుడు ఆదిరెడ్డి పట్టుకున్నప్పుడు, నేను అడుగుతున్నప్పుడు నువ్వు అలాగే స్టాండ్ స్టిల్గా ఉండిపోయావు అని చెప్పేసి. సో కనీసం మాట ఎత్తి ఆయన అది ఆయన స్ట్రాటజీ, ఈ చేయి కింద పెట్టుకోవడం అనేది ఆయన చేతితో పట్టుకోలే బట్ చేయి కింద పెట్టుకున్నా, అది ఆయన స్ట్రాటజీ అని ఒక్కసారి చెప్పుంటే రోహిత్ అన్నిసార్లు అడిగేవాడు కాదు. బట్ ఏం అడగ, ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు, రేవంత్ చూడు ఆయన బస్ పట్టుకున్నాడే, నేను ఇలాగే చూస్తూ ఉన్నాడు రేవంత్. సో ఆయన ఏం మాట్లాడలేదు. సో ఇప్పటికన్నా ఆ పాయింట్ ఆయన చెప్పుంటే అయిపోయేది, చాలా చెప్పారు నేను కరెక్ట్గా చేశాను, 80% కరెక్ట్, అవన్నీ కరెక్ట్, నాగార్జున కూడా ఒప్పుకున్నారు. బట్ ది థింగ్ ఈజ్ ఒక టైంలో ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు నేను నిన్ను పిలుస్తున్నాను యాజ్ అ సంచాలకుగా, రేవంత్ చూడు పట్టుకున్నాడే అప్పుడన్నా అది ఆయన స్ట్రాటజీ, చేతులతో పట్టుకోలేదు కదా అని ఒక మాట చెప్పుకుంటే అయిపోయేది. సో అది ఇవాళ కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అండ్ రోహిత్ ఏమో రేవంత్ నామినేట్ చేశారు, రేవంత్ వెళ్ళి రోహిత్ మెరీనాని ఇద్దరిని నామినేట్ చేశారు. బట్ అక్కడ మళ్ళీ చెప్పడం, మెరీనాని ఎందుకు చేశారు అని అంటే, నువ్వు అక్కడ నేనేదో నా గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు చెప్తున్నావు చెప్పినట్టు అనిపించిందని. బట్ అక్కడ చూసినట్టయితే క్లియర్గా మెరీనా అంటుంది ఆయనని, వాళ్ళ ఆయన్ని కామ్ చేస్తూ దట్ లేదు జనాలు చూస్తున్నారు ఇట్స్ ఓకే కూల్ కామ్ డౌన్ అని చెప్పి ఆయన కూల్ చేసిందని అనిపించింది అంతేగాని, రోహిత్ ఐ మీన్ రేవంత్ మీద బ్లేమ్ వేసినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఇంకో నామినేషన్ ఆదిరెడ్డి ఇవాళ నేను ఎవరికి ఎప్పుడు వేయని వాళ్ళకి నేను వేస్తున్నా అని చెప్పేసి శ్రీహాన్ కేసారు కరెక్ట్ పాయింట్ చెప్పారనిపించింది ఆదిరెడ్డి ఆ టైంలో. ఏంటి అంటే శ్రీహాన్ ఎప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు సపోర్ట్తో ఆడుతున్నారు అని చెప్పేసి అనే శ్రీహాన్, మరి ఇప్పుడు అక్కడ మార్బుల్స్ ఆ మణులు కౌంట్ చేస్తున్నప్పుడు వాసంతి ఏదైతే తప్పుగా కౌంట్ చేసిందో అక్కడ వాళ్ళిద్దరూ ఉన్నారు, ఫైమా అండ్ శ్రీహాన్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అంతగా మీరు పక్కన వాళ్ళు బ్లేమ్ చేసేటట్టయితే మరి మీరు కరెక్ట్గా ఉండొచ్చు కదా, అక్కడ ఆమె తప్పు కౌంట్ చేసినప్పుడు వెంటనే యా నువ్వు తప్పు కౌంట్ చేసావని చెప్పి చెప్పచ్చు కదా,
చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడకుండా సరే సరే అని చెప్పి వచ్చారు. సో అది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఆదిరెడ్డి చెప్పి ఆయనకి ఓటేశారు. రెండోది రోహిత్. రోహిత్ మీద ఆ బ్యాగ్ అప్పుడే మీరు మరి నన్ను అన్నారు కదా పట్టుకోవట్లే పట్టుకున్నారు పట్టుకున్నారు మీరు కూడా ఎన్నోసార్లు పట్టుకుని ఉంటారు అది అని చెప్పేసి, బట్ మనకైతే ఏం కనపడలేదు దట్ రోహిత్ ఎన్నో పట్టుకున్నట్టు. బట్ ఇవి ఇవాళ జరిగిన నామినేషన్స్. సో మీకు ఎవరి నామినేషన్ బాగా అనిపించింది, ఎవరిది అనిపించలేదు, ఎవరిది అలా అనిపించింది కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.